ఎస్సీ ఎస్టీ బీసీ రైట్స్ అండ్ జస్టిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన కరప హైస్కూల్లో జరగనున్న దళిత బహుజన మహాగర్జనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహకన కార్యదర్శి డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ ఒంటిమామిడి జంక్షన్ వద్దగల అశ్విని హాస్పిటల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రైట్స్ అండ్ జస్టిస్ ఆర్గనైజేషన్ నిర్వహించనున్న దళిత బహుజన మహాగర్జన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆర్గనైజేషన్ అధ్యక్షులు చాట్రా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనం రాంబాబు, వింత సురేష్, కటకం కుమారి, చేట్ల శేఖర్, నిమ్మతి విజయ్ తదితరులు పాల్గొన్నారు. వీరందరినీ కలిసి కోరుతున్నాను. వింత సురేష్ సెక్రటరీ, వీరందరినీ కోరుతున్నాను. అయితే ఈ ఆర్గనైజేషను సామాజికంగానే కాకుండా సేవాపరంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి వీరందరినీ కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా కాకినాడ రూరల్లో ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని మరింత మంచి కార్యక్రమాలతోటి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళందరినీ నేను కోరడం జరిగింది. ఆ విధంగా వారు తీసుకెళ్తే నేను నా సహాయ సహకారాలు ఎప్పుడు ఖచ్చితంగా అందిస్తాను. ఎందుకంటే దళితులైనా బీసీలైనా ఈ ఓట్లని రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయి, అలాగే నాయకులు కూడా వినియోగించుకుంటున్నారు. ఈ క్యాస్ట్ అనే పదాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా సామాజిక సేవా స్పృహతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి వీళ్ళందరినీ నేను మరీ కోర్చు. ఈ దళిత బహుజన మహాగర్జన సక్సెస్ అవ్వాలని చెప్పేసి మరొకసారి నేను ఆకాంక్షిస్తూ 26వ తారీఖు ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అయ్యి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరి కోరుచున్నాను.